గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజున కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, అటు ఎంకామ్ కానీ ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంబీఏ వాళ్ళకి క్లాసులు తీసుకుంటున్నారు, ఎంకామ్ వాళ్ళు కామ్గానే ఉంటున్నారు. కానీ ఉద్యోగం, ఏదో ఒక ఉద్యోగం దొరికితే చేద్దామనే ఆలోచన వేరు, నేను గురువు పాత్ర పోషించాలి, గురువుగా బతకాలి అనుకుంటే ఆ పాత్ర లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎంబీఏ పాస్ అయ్యి ఎంబీఏకి చెప్పడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే ఎంబీఏలో అన్ని రకాల కులాలు ఉంటాయి. బీఎస్సీ వాళ్ళు అక్కడే ఉంటారు, ఇంజనీరింగ్ వాళ్ళు అక్కడే ఉంటారు, బీఏ వాళ్ళు అక్కడే ఉంటారు, బీకామ్ వాళ్ళు, కామర్స్ వాళ్ళు మాత్రం తక్కువ మంది ఉంటారు. అటువంటప్పుడు అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క చెప్పుకుంటూ పోయి సబ్జెక్ట్ని అధ్యయనం చేసి పాస్ అయిన వాళ్ళు రేపు పొద్దున్న ఏం చెప్పగలుగుతారు? ఎంబీఏ కోర్సుని చాలా తేలిగ్గా తీసేస్తున్నారు. ఎవరమంటే వాళ్ళు పాస్ అయిపోవచ్చు అనే నినాదం బయట మాత్రం చాలా వినిపిస్తుంది. కానీ ఎంబీఏ కోర్సు యొక్క విలువ మామూలు విలువ కాదు. రెండే రెండు కోర్సులు చెప్పగలుగుతాను నేను నా అనుభవంలో చెప్పేది ఏంటంటే సిఏ కోర్సు అని ఎంబీఏ కోర్సు. సిఏ కంప్లీట్ ఎక్స్టర్నల్ అయిపోయిన తర్వాత పాస్ట్ ఈవెంట్స్ని అధ్యయనం చేసి అనలైజ్ చేసి దానికి కావాల్సిన అడ్వైజ్ ఇవ్వడం అనేది సిఎస్ యొక్క పని. ఎంబీఏ పరిస్థితి ఏంటంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు డే టు డే. రేపు పొద్దున మేనేజ్మెంట్కి కావాల్సిన అన్ని రకాల సలహాలు ఎంబీఏ క్యాండిడేట్ ఇవ్వాలి. కానీ ఎంబీఏ క్యాండిడేట్ ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? బీకామ్ వాళ్ళకైనా ఉద్యోగం ఇస్తున్నారు, కానీ ఎంబీఏ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే ఎంబీఏలో ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ వాళ్ళ వర్క్లు కూడా కాలేజీ వాళ్ళే రికమెండ్ చేసి పలానా చోటకి వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ చేసుకో, వాడికి ఒక 5,000 ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాడని రికమెండ్ చేసి పంపిస్తున్నారు. ఎంత ఎంత దిగజారిపోయిన తనం. ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్ కనుక ఎవరి దగ్గర నుంచి కొనుక్కొచ్చుకుంటే ఆ ప్రాజెక్ట్ గురించి మీకు ఏం తెలుస్తుంది? మీరు ఘనత వహించిన వ్యక్తులలాగా మీరు రెజ్యూమ్లో ఆ ప్రాజెక్ట్ గురించి రాస్తారు. నా బోర్డు ఆ క్వశ్చన్ వేస్తే అటు ఇటు దిక్కులు పడాలని పరిస్థితి. వాళ్ళు ఆన్సర్ చేయలేని పొజిషన్లో ఉన్నారు. పెద్ద పెద్ద కాలేజెస్ కూడా ఇవాళ ప్రాజెక్ట్ వర్క్స్, డమ్మీ ప్రాజెక్ట్ వర్క్స్ చేయిస్తున్నారు. కాబట్టి ఏంటంటే మీరు లెక్చరర్ అవ్వాలనే కోరిక నిజంగా అద్భుతమైన పాత్రది. గురువు పాత్ర అనేది చిన్న విషయం కాదు, చాలా అద్భుతమైన పాత్ర. ఈ రోజున ఓ లెక్చరర్గా పనిచేసేవాడికి 8,000, 9,000, 10,000 రూపాయలు జీతంతో కూడా పనిచేస్తున్నారు. అద్భుతమైన పరిస్థితి. మామూలుగా అకౌంటెంట్ పనిచేస్తే 12,000, 13,000 స్టార్టింగ్ జాయిన్ అవుతున్నారు. లెక్చరర్గా జాయిన్ అయితే 8,000, 9,000, 10,000 ఇస్తున్నారు. నేను లెక్చరర్గా చేస్తున్నానని గొప్పలు చెప్పుకోవడం తప్ప నిజంగా నువ్వు గురువు పాత్రలో నువ్వు ఇమిడిపోతావా, ఆ షర్ట్ నీకు సరిపోద్దా అనే ఆలోచన ఇవాళ లెక్చరర్కి లేదు. ఎందుకంటే ఆయనకు ఒక జర్నల్ ఎంట్రీ చేత కాదు, తర్వాత ఒక డెఫినేషన్ ఆ పుస్తకం మూసి చెప్పే పొజిషన్లో లేరు. కానీ అదే పాఠాలు అప్ప చెప్తున్నారు. మరి స్టూడెంట్ ఏమైపోతాడు? ఆ పరిస్థితి నుంచి మీరు పక్కకు రావాలి అనుకుంటే న్యాయమైన సంపాదన, నిజంగా మీ కష్టార్జితం, మీ తెలుగుదేటం ఇంకొకరికి పంచిచ్చేది. గురువు పాత్ర ఎలా ఉందంటే మీరు సంపార్జించిన తెలుగుదేటం ఇంకొకరికి పంచి ఇవ్వడం. అది యాక్చువల్గా ఏంటంటే అన్నదానం, విద్యాదానం. అన్నదానం చేస్తే అప్పటికప్పుడు తిని ఆకలి తీరిన తర్వాత మర్చిపోయే అవకాశం ఉంది. విద్యాదానం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకునే అవకాశం. అంత అద్భుతమైన ఆర్ట్ అది. దాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే మీరు లెక్చర్ రావాలనే కోరిక నేను తీరుస్తాను. ప్రాక్టికల్ విధానంలో సిలబస్ని ఇబ్బంది పెట్టకుండా మీరు చెప్పే స్టైలే వేరు ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు కామర్స్ ట్యూషన్స్కి వాళ్ళ కామర్స్ అండ్ మ్యాథ్స్ ట్యూషన్స్కి ఎక్కడ నేను గిరాకే ఉంది. అలా శుభ్రంగా ఆగే మీరు ఏ ఉద్యోగం చేసుకోండి. పొద్దున్న ఒక 1 hour, 1.5 hour ఈవినింగ్ వీలైతే 1, 1.5 hour మీరు కనుక ఒక 10 స్టూడెంట్స్ని ఆకట్టుకోగలిగితే సరిపోద్దండి. అసలు మీరు ఏ ఉద్యోగం చేయగలరు? శుభ్రంగా విశ్రాంతి తీసుకోవచ్చు. అంతటి అద్భుత అవకాశాన్ని, మన ఇంటి ముందున్న అవకాశాన్ని వదిలేసుకుని ఎక్కడో ఉద్యోగాల కోసం ఫైల్ సంఖ్యలో పెట్టుకుని రోజు డీసీ పేపర్ కొనుక్కోవడం దాంట్లో చూసుకుని పరిగెత్తడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందండి. మీలో అంటే నా నేనేం చెప్పలేను మాస్టారు, నేను నలుగురితో మాట్లాడాలంటే కొంచెం చిన్న ఇబ్బంది అవుతుంది, నా కాళ్ళు చివరికి వస్తాయి, నేను ఫీల్ అవుతాను, నిజంగా మీరు చెప్పినట్టు మంచి అవకాశమే మాకు కూడా అర్థమవుతుంది, కానీ మేము చెప్పలేము మాస్టారు అంటే దానికి మంత్రం నేను వేస్తాను. మీరు ఎందుకు చెప్పలేరో నేను చూస్తాను. మీతో చెప్పించి బాధ్యత కూడా నాది. ఇంత హామీ ఇప్పుడు మీకు పాఠం చెప్పడమే కాకుండా నేను నాలాగ మీరు పాఠం చెప్పి నేను తయారు చేస్తాను, మీకు హామీ ఇస్తున్నాను, ధైర్యం ఉంటే రండి. ఆల్రెడీ కొంతమంది క్యాండిడేట్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు నా దగ్గరికి. ఎక్కడ కూడా లెక్చరర్ కోర్సు మీకు ట్యూషన్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ లేవు నేను చెప్తా. మీరు అద్భుతమైన ప్రయోగం మీరు చేయొచ్చు ఆన్లైన్లో. ఇప్పుడు నాలుగు ఆన్లైన్లో లెసన్ చెప్పి సంపాదించుకోవచ్చు, యూట్యూబ్ ద్వారా సంపాదించుకోవచ్చు, తర్వాత ఇంటికి ట్యూషన్ చెప్పి సంపాదించుకోవచ్చు, హ్యాపీగా సంపాదించుకోవచ్చు. ఉద్యోగం చేసినటువంటి 365 రోజులు మీకు కోచింగ్ ఇస్తున్నట్టు 2-3 అండ్ 65 డేస్
కాబట్టి ఏంటంటే ఒక మంచి అద్భుతమైన అవకాశం. నేను దాంతోపాటు ఏంటంటే మీకు ఒక 2 మంత్స్ కోర్సుగా తీసుకుందాము, దాంట్లో టాలీ కూడా నేర్చుకోండి. టాలీ నేర్చుకోవడం ఎందుకు వస్తారు మమ్మల్ని ఎలా బతకపోండి అంటే, ఇప్పుడు టాలీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అకౌంట్స్లో యొక్క సులువుతనం అర్థమవుతుంది. ఎందుకంటే టాలీ ఒక అద్భుతమైన ప్యాకేజ్, మీకు దాన్ని ఏ విధమైన జనరలైజ్ చేయాలనే రూల్స్ని అది మీకు చాలా సులభతరం చేసి చెప్తుంది. కాబట్టి రేపు పొద్దున దాని ద్వారా ఆ ప్రాక్టికల్ ద్వారా మీకు ఈ థియరాటికల్ లెసన్ ఈజీగా మీరు చెప్పగలుగుతారు. అంతేకాకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా 1 అవర్ డ్యూటీ, ట్యూషన్ చెప్పడం అంటే 1 అవర్ డ్యూటీ, ఈ 1 అవర్ తర్వాత ఏం చేస్తారండి? శుభ్రంగా ఎక్కడన్నా టాలీ అకౌంటెంట్గా చేరండి, అయిగా అక్కడ 10-12 వేలు సంపాదించండి, ఉద్యోగం చేసిన మనకి ఇది తీరుతుంది, తర్వాత మేము ఇక్కడ ఎక్స్ట్రా సంపాదన ఉంటుంది. హ్యాపీగా బతికేయడానికి ఒక మంచి అద్భుతమైన అవకాశం. మీరు రండి, మీరు నాతో మాట్లాడండి, నేను ఏదో చెప్తాం కూర్చొని కాదు, మీరు బాగుపడితే ఆనందపడే గురువు నేను. కాబట్టి ఏంటంటే మీరు నాది నన్ను అప్రోచ్కండి, నా టెలిఫోన్ నెంబర్ ఉంది, తర్వాత నా మెయిల్ అడ్రస్ ఉంది, మీరు కాంటాక్ట్ చేయండి. కాకపోతే ఆన్లైన్ మాత్రం నేను చెప్పను, ఆన్లైన్ వల్ల మీకు వంట పట్టదు, అది ఆఫ్లైన్లోనే నేర్చుకోవాలి, ఫేస్ టు ఫేస్ నేర్చుకోవాలి. మీరు 10 మంది పిల్లలకి నేను వీడియోలో ఎలా మాట్లాడాలో కూడా మీకు విద్య నేర్పిస్తాను, వీడియోలో మీతో చేయించి చూపిస్తాను నేను. అట్లనే 10 మంది పిల్లలకి ఎలా చెప్పాలి, నేర్పుగా ఎలా చెప్పాలి, ఓర్పుగా ఎలా చెప్పాలనేది కూడా నేను నేర్పిస్తాను, నా ట్రైనింగ్లో ఒక భాగం అది. కాబట్టి ఏంటంటే మీరు అనవసరంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాబుల కోసం తిరిగి తిరిగి వేసి వ్యాసాలు పోకండి. మంచి అవకాశం మనకి ఇళ్ళ ఇంటి ముందు ఉంది, గడప ముందు వెయిట్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటే మన జమ జరితార్థం అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మీరు తొందరపడండి, మీరు కాంటాక్ట్ చేయండి. 12th నుంచి ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి, మీరు ఇన్వాల్వ్ కావచ్చు. కాబట్టి ఏంటంటే ఒకసారి నన్ను కలవడం వల్ల మీకు ఏమవుతుందంటే 12th తర్వాత మీకు అసలు ఏంటనేది అర్థమైపోద్ది, నేను ఇలా మాట్లాడడానికి నీ తల అలా మాట్లాడితే మీకున్న డౌట్స్ కూడా తీరిపోతాయి. అప్పుడు అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్ యూ కెన్ జాయిన్ అండ్ యూ కెన్ కంటిన్యూ ది థింగ్. కాబట్టి ఏంటంటే ఈ అవకాశాన్ని కూడా మీరు వాడుకుంటారని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ టేకింగ్ ఎ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. గుడ్ డే.